హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి మనకు 1074 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ జాబ్స్ DFCCIL లో రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఇది వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఎంటర్ప్రైజెస్ అనేది క్లియర్గా మెన్షన్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ప్రీవియస్గా వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియోని చేయండి అని చాలామంది కింద కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. అందుకనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, లైవ్గా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది DFCCIL కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైతే నోటిఫికేషన్ సంబంధించిన వీడియో చూడకుండా ఉన్నట్లయితే మీరు ముందుగా ఆ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే మాత్రమే దీనికి అప్లై అనేది చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అలానే పైన ఐకార్డ్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అదర్ లింక్స్ అని చెప్పేసి, దీని మీద కర్సర్ ప్లేస్ చేసిన వెంటనే కెరియర్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీని మీద కర్సర్ ప్లేస్ చేసిన వెంటనే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు అడ్వర్టైజ్ నంబర్ 04/2021 అని కనిపిస్తుంది. సో దీనికి అప్లై చేయడానికి దీని మీద క్లిక్ చేయండి. మనకు PDF ఫార్మాట్ లో నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 25 pages తో మీరు దీనికి అప్లై చేయడానికి ఇక్కడ బ్లూ కలర్ లో క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అని మనకు చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి అప్లై చేయడానికంటే ముందు 1-2 సార్లు ఇన్స్ట్రక్షన్స్ అనేది చదువుకోండి. ఇక్కడ ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ ని టిక్ చేసి స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్ అని, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాను కాబట్టి స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా లోడ్ అయ్యి, లోడ్ అయిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అనే పాపప్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందే నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో చూసింటారు కాబట్టి మీరు దాంట్లో మీ యొక్క క్వాలిఫికేషన్ ని బట్టి ఏ పోస్ట్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు 12 రకాల పోస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంట్లో మీరు దేనికైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ ని బట్టి, ఏవైతే ఎక్కువ జాబ్స్ ఉంటాయో దాన్ని బట్టి, అలానే ఫీని బట్టి దాన్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మోర్ దాన్ 1 జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు, కానీ సేమ్ పోస్ట్ కోడ్ కింద సేమ్ జాబ్ నే మీరు అప్లై అనేది చేయకూడదు అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ లో మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు మోర్ దాన్ 1 జాబ్ కి అప్లై అనేది చేయొచ్చు. మీరు ఎన్ని జాబ్స్ కి అయితే అప్లై చేస్తారో అన్ని సపరేట్ గా మీరు ఈ విధంగానే అప్లికేషన్ అనేది అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. సపరేట్ గా ఫీ కూడా పే అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మోర్ దాన్ 1 జాబ్ కి అప్లై చేసినప్పుడు వాటి యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ సేమ్ డే పడినట్లయితే దానికి మీరే ఓన్ రిస్క్ తీసుకోవాలి, మీదే ఆ రెస్పాన్సిబిలిటీ, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఫర్దర్ గా మీకోసం సపరేట్ గా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయము అనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మోర్ దాన్ 1 జాబ్ కి అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు, లేదా సింగిల్ జాబ్ కి అప్లై చేయాలన్నా అప్లై అనేది చేయొచ్చు. మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా పోస్ట్ కోడ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నేమ్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే ఎగ్జాక్ట్ గా ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఆ సర్టిఫికేట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ మీరు యాక్టివ్ గా ప్రెసెంట్ యూస్ చేస్తున్న మొబైల్ నంబరు, అలానే ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే ఈ జాబ్స్ కి సంబంధించిన
ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు సెండ్ చేయాలన్నా కమ్యూనికేట్ చేయాలన్నా వీళ్ళు ఈ మొబైల్ నంబర్ మెయిల్ ఐడిని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా మీరు వీటిని ఎంటర్ అనేది చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే, మీరు కేవలం ఒక అప్లికేషన్ కి ఒక మొబైల్ నంబర్ ఒక ఇమెయిల్ ఐడి మాత్రమే మీరు యూజ్ అనేది చేయొచ్చు అన్నమాట. దీన్ని కూడా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకొని మోర్ దాన్ వన్ పోస్ట్ కు అప్లై చేసే వాళ్ళు మీరు డిఫరెంట్ నంబర్ డిఫరెంట్ ఇమెయిల్ ఐడి కూడా యూజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 10-digit మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ మొబైల్ నంబరే ఇంకొకసారి ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ ఇమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి, ఫుల్ ఇమెయిల్ ఐడి అన్నమాట, విత్ డొమైన్ నేమ్ తో సహా, అంటే @gmail.com, ymail, yahoo mail ఆ విధంగా ఉంటాయి కదా. కంప్లీట్ ఇమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. సేమ్ ఇమెయిల్ ఐడినే ఇక్కడ రీ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాష్టీస్ గా ఎంటర్ అనేది చేయండి ఫ్రెండ్స్. అంటే ఇది క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, నంబర్ ఉంటే నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు పాప్అప్ మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఒక్కసారి సబ్మిట్ చేశారంటే ఈ డీటెయిల్స్ అనేది మాడిఫై చేయలేరు, అందుకనే ఒక్కసారి వెరిఫై అనేది చేసుకోండి. ఒకవేళ మీరు వెరిఫై చేసుకొని అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదు మేము కరెక్షన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మరి కరెక్షన్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. నోట్ అని చెప్పేసి సైన్ అప్ సక్సెస్ఫుల్ అని మనకు ఒక అప్లికేషన్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని కేర్ఫుల్ గా నోట్ చేసి పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీ మొబైల్ కెమెరాతో ఫోటో అయినా తీసుకోండి. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ గా మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈమెయిల్ ఐడికి వాళ్ళు అప్లికేషన్ నంబర్ అలానే పాస్వర్డ్ కూడా సెండ్ అనేది చేస్తారనమాట. ఇక్కడ నేను క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లికెంట్ డీటెయిల్స్ అని పర్సనల్ డీటెయిల్స్, పోస్ట్ అప్లైడ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ నోట్ అని చెప్పేసి మీరు సైన్ అప్ మాత్రమే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు, రిమైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మీ మెయిల్ ఐడికి అలానే కాంటాక్ట్ నంబర్ కి సెండ్ చేసిన క్రెడెన్షియల్ ని యూజ్ చేసి కంప్లీట్ చేయండి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టాప్ రైట్ కార్నర్ లో మనకు బ్లూ కలర్ లో లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మన మెయిల్ ఐడికి noreply@dfccil.org అనే మెయిల్ నుంచి మెయిల్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దీనికి రిప్లై అనేది ఇవ్వకూడదు అనమాట, ఇది ఆటోమేటెడ్ మెయిల్ అనమాట. దీంట్లో మన సీక్వెన్స్ నంబర్ లేదా యూజర్ ఐడి అలానే పాస్వర్డ్ అనేది వాళ్ళు రెడ్ కలర్ లో మెన్షన్ అనేది చేస్తారు. ఆ యూజర్ ఐడి అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే దీని మీద క్లిక్ చేసి మీరు మరి తిరిగి పొందొచ్చు అనమాట. లేదు మీ పాస్వర్డ్ నే చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ యూజర్ ఐడి అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకు టాప్ రైట్ కార్నర్ లో లాగౌట్ పక్కన ఇంకొక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట, గో టు అప్లికేషన్ ఫామ్ అని. సో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత మనకు నోట్ అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని చదివిన తర్వాత మాత్రమే ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో మనకు 4 రకాల ఆప్షన్స్ అనేది చూపించడం జరిగింది. ఒకటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ లో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ అప్లైడ్ అని, ఇంతకు ముందు మీకు ఏదైతే సీక్వెన్స్ నెంబర్ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది, ఏ పోస్ట్ కి అప్లై చేశారు, ఆ పోస్ట్ యొక్క కోడ్ ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ గుర్తులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అది మ్యాండేటరీ అనమాట, అది కంపల్సరీగా ఫిల్ అనేది చేయాల్సి ఉంటుంది. ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్ ఛాయిస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆల్రెడీ మనము నోటిఫికేషన్ డీటెయిల్స్ లో డిస్కస్ చేసాం కదా, హైదరాబాదు అలానే విశాఖపట్నం అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే మీకు దగ్గరగా ఉంటుందో వేరే సెంటర్స్ కూడా ఆ నోటిఫికేషన్ లో చెక్ చేసుకున్న తర్వాత ఆ ఛాయిస్ ఆఫ్ సెంటర్స్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెంటర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీరు ఏ సెంటర్ కి అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ విధంగా టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ఆ విధంగానే ఇక్కడ టైప్ చేసి సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. నెక్స్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రిమిలేరా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా అని చెప్పేసి. మీ యొక్క 10th class మార్క్స్ మేమో ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క డేట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ యొక్క ఏజ్ 1/1/2021 నాటికి ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ ఉన్నాయనేది క్యాల్కులేట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీ యొక్క 10th class మార్క్స్ మెమోలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ గా దాన్నే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అని, పాన్ కార్డ్ అని, రేషన్ కార్డ్ అని అటువంటివి
దీంట్లో ఎంటర్ అనేది చేయండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది అడగడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే టైప్ ఆఫ్ డిజబిలిటీ అనేది అడగడం జరుగుతుంది. ఒకవేళ నో అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎటువంటి డీటెయిల్స్ అనేది అడగదు అనమాట. ఈ డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ అనేది 40% కానీ అంతకంటే ఎక్కువ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రమే ఫిజికల్ హ్యాండిక్యాప్ కిందకి వీళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అనేది అడగడం జరుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు చాలా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానట్లయితే నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు DFCCIL రెగ్యులర్ ఎంప్లాయర్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ DFCCIL లో ఎప్పుడు అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. కాదు అనుకున్నట్లయితే నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్ని డీటెయిల్స్ 1-2 సార్లు క్లియర్ గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మిస్టేక్ ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ఎడిట్ అనేది చేసుకోండి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ ఇంతకు ముందే ఎంటర్ చేసింటారు కాబట్టి ఆ నేమ్ ఆటోమేటిక్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ యొక్క ఫాదర్ నేము ఇక్కడ మదర్ నేము అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ అనేది చేయండి. అలానే ఇక్కడ మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది అడగడం జరుగుతుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, డైవర్స్డ్ అయితే డైవర్స్డ్, వీడియో అయితే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ నేషనాలిటీ. సో ఇది కేవలం ఇండియాలో ఉండే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు, అదర్ కంట్రీస్ అయితే కాదు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇంతకు ముందే ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్, అలానే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ లైన్ 1 అంటే మీ యొక్క డోర్ నంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ లైన్ 2 అంటే మీ యొక్క స్ట్రీట్ ఏదైతే ఉంటుందో, వీధి ఏదైతే ఉంటుందో, ల్యాండ్ మార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ కంట్రీ ఇండియా అందరికీ డిఫాల్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో రిమైనింగ్ ఎవరైతే అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారో దాన్ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అలానే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ గా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడికి రిఫ్లెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకోవడం తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడల్లా డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో స్టార్టింగ్ లో దాన్ని బట్టి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ప్రతి ఒక్కరికి 10th క్లాస్ ఉంటుంది కాబట్టి దాని డీటెయిల్స్ అనేది అడగడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 10th క్లాస్ కి మ్యాండేటరీ గుర్తు అనేది ఇచ్చారనమాట, రెడ్ కలర్ స్టార్ మార్క్ గుర్తు. మనకు ఇంటర్మీడియట్ కి లేదనమాట, ఎందుకంటే 10th తర్వాత చాలా మంది ఐటీఐ చేసిండొచ్చు, అలానే డిప్లొమా చేసిండొచ్చు. ఒకవేళ మీకు ఇంటర్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్ లేదా కౌన్సిల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు ఎస్ఎస్సి అని ఉంటుంది. సో ఆ విధంగా డిఫరెంట్ ఉంటాయి కదండి ఫ్రెండ్స్, సిబిఎస్ఈ అని, సెంట్రల్ అని, మీకు ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. మీరు 10th క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అనేది అడగడం జరుగుతుంది. మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, అంటే 10th క్లాస్ ఏ ఇన్స్టిట్యూట్ లో పాస్ అయ్యారు అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది పూర్తి పేరు ఎంటర్ అనేది చేయండి. మీ 10th క్లాస్ లో మార్క్స్ పర్సెంటేజ్ ఎంత అనేది అడగడం జరుగుతుంది. ఎంత అయితే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చింటాయో అవి ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ లేదా +2 డీటెయిల్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డు, ఎప్పుడు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యారు, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, సబ్జెక్ట్ కాంబినేషన్ అంటే ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా, ఆ విధంగా ఉంటాయి కదండి ఫ్రెండ్స్, అవి ఇక్కడ మెన్షన్ అనేది చేయండి. అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. మార్క్స్ పర్సెంటేజ్ అంటే ఎంత అయితే వచ్చింటాయో మీ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఒకవేళ మీకు సిజిపిఏ ఆ విధంగా ఉన్నట్లయితే దాన్ని పర్సెంటేజ్ లోకి మీ యొక్క ఇన్స్టిట్యూట్ ఏ ఫార్ములా అయితే ఏ నామ్స్ అయితే యూస్ చేస్తుందో దాన్ని యూస్ చేసి కన్వర్ట్ చేసిన తర్వాత ఆ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. దీన్నే వ్యాలిడ్ క్వాలిఫికేషన్ లా వాళ్ళు కన్సిడర్ అనేది చేస్తారనమాట. మనకు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దానికి తగ్గట్టు క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పోస్ట్కు సంబంధించి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపించడం జరుగుతుంది. నేను డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, కానీ మనకు నోటిఫికేషన్ లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. పేరా 2.0
2.2 లో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులకు బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందుకనే మనకు డిప్లొమా 3 ఇయర్స్ అలానే బీటెక్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. సో బీటెక్ అన్నా బీఈ అన్నా బ్యాచులర్ డిగ్రీ అన్నా ఈ పోస్టుకు సంబంధించి సిమిలర్ గానే మీరు కన్సిడర్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో మీరు క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్పెషలైజేషన్ లేదా బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇయర్ ఆఫ్ జాయినింగ్ దీనికి సంబంధించి మీరు ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ కి ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి లేదా కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ ఏ యూనివర్సిటీ కిందకు వస్తుందో ఆ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో సిజిపిఏ ఉన్నట్లయితే ఏ విధంగా చేయాలి అనేది ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం కదా, ఆ విధంగా ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి, అంటే మీకు బెటర్ గా ఉంటుంది అన్నమాట జాబ్ రావడానికి. దీని మీద ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ యాడ్ రో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు ఫస్ట్ ఏదైతే రో ఉంటుందో దాన్ని ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీకు రో అనేది నెక్స్ట్ది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని డిలీట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు డిలీట్ లాస్ట్ రో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆ రోని డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత అన్ని డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కేవలం ఆన్లైన్ లో మాత్రమే పే అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత దాని యొక్క రిసిప్ట్ ని మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ గా మీరు పిడిఎఫ్ ఫార్మాట్ లో అయినా సేవ్ చేసుకోండి లేదా ప్రింట్ అయినా తీసి పెట్టుకోండి అని మనకు నోట్ రూపంలో క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ ఫీ టు బి పెయిడ్ అనేది 0 చూపిస్తుంది, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అలానే పిడబ్ల్యూడి ఎక్సర్విస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మీరు పేమెంట్ అనేది పోస్ట్ ను బట్టి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది, అది మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను క్యాష్ అనేది ఎస్టీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫీ పేమెంట్ అనేది చూపించడం లేదన్నమాట. నెక్స్ట్ మనము డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవేవి అంటే సైజ్ ఏ విధంగా ఉండాలి, ఫార్మాట్ ఏ విధంగా ఉండాలని నోటిఫికేషన్ లో మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ కి డిఫరెంట్ సైజ్ అలానే ఫార్మాట్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. మనము రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అనేది అది ఖచ్చితంగా 3 వీక్స్ కంటే ముందుది మీరు అప్లోడ్ అనేది చేయకూడదు అన్నమాట. సో ఈ లేటెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసి అది జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి, 50-80 KB మధ్యలో మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సిగ్నేచర్, సిగ్నేచర్ అనేది మనకు 10-30 KB మధ్యలో మాత్రమే ఉండాలి. వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తో మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తో సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లాగా. సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క మార్క్స్ మేము ఏదైతే ఉంటుందో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి అంటే ఈ పోస్ట్ కు సంబంధించి డిప్లొమా లేదా బీటెక్ సంబంధించి మార్క్స్ మేము అనేది మీరు జిరాక్స్ చేసి దాని మీద సెల్ఫ్ అటాచ్డ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అంతేకాని మీ ఒరిజినల్ దాని మీద మీరు సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీ యొక్క సైన్ అనేది చేయకండి. సో జిరాక్స్ మీద సెల్ఫ్ అటాచ్డ్ సైన్ చేసి లేదా కలర్ జిరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటాచ్డ్ సైన్ చేసి ఇది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాష్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాష్ ని బట్టే మీకు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట, దీన్ని చూసి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే. ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్ని జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి. మన కలర్ ఫోటోగ్రాఫ్ అనేది పాస్పోర్ట్ సైజ్ ది 50-80 KB మధ్యలో ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసి 10-30 KB మధ్యలో ఉండాలి. ఈ రిమైనింగ్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి 50-1 MB మధ్యలో ఉండాలన్నమాట, అన్ని జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. ఫోటో అప్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో వాళ్ళు 50-80 KB అన్నారు, ఇక్కడ చూస్తే మనకు 100 KB అనేది ఇచ్చారు. సో మీరు 50-100 KB మధ్యలో ఉండే విధంగా చూసుకోండి, మాక్సిమం 50-80 KB మధ్యలో ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే మీరు ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తుంటారో దాని యొక్క నేమ్
అనేది స్పెషల్ క్యారెక్టర్స్ కానీ స్పేసెస్ కానీ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఎటువంటి ఎర్రర్ అనేది రాదనమాట. ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ కంప్యూటర్లో మీ యొక్క ఫోటో ఎక్కడైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. మనము క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రివ్యూ చూపించి ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని ప్రతిదానికి ఈ విధంగానే చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే అప్లోడెడ్ అని మనకు గ్రీన్ కలర్ లో ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా వస్తేనే మీ ఫైల్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యింది అని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు సైడ్ కి గ్రీన్ కలర్ లో అప్లోడెడ్ అని ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిక్లరేషన్ ఒకసారి చదువుకున్న తర్వాత ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టిస్ గా ఎంటర్ చేయండి. ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. మీకు ఒకవేళ ఇది అర్థం కానట్లయితే పక్కన రిఫ్రెష్ బటన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ ని టిక్ చేయండి. తర్వాత ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రివ్యూ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు పైన చిన్న స్క్రోలింగ్ బార్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ మనకు పెద్ద స్క్రోలింగ్ బార్ అనేది కనిపిస్తుంది. సో పెద్ద స్క్రోలింగ్ బార్ అనేది దీని యొక్క బ్యాక్ సైడ్ పేజ్ అనమాట. సో ఈ చిన్న స్క్రోలింగ్ బార్ అనేది మనకు ప్రివ్యూ సంబంధించి, ఇక్కడ ప్రివ్యూ అని కనిపిస్తుంది కదా, సో దీనికి సంబంధించి ఇక్కడ మన యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఇప్పటి వరకు అప్లికేషన్ ఫామ్ లో ఏమేమైతే ఫిల్ చేసామో అవన్నీ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకసారి అన్ని క్లియర్ గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఏవైనా మాడిఫికేషన్ చేయాలి అనుకున్నట్లయితే మరి అక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు బ్యాక్ వెళ్ళడానికి ఇవి యాక్టివేషన్ లోనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి మాడిఫై అనేది చేయొచ్చు. పర్సనల్ డీటెయిల్స్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మాడిఫై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేసి మీరు మాడిఫై అనేది చేసుకోవచ్చు. సో నా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ప్రివ్యూ చూసిన తర్వాత ఇక్కడ నేను సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని ఈ విధంగా మనకు డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రమే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ప్రైవసీ నోట్ అని చెప్పేసి, మేము మీ యొక్క పర్సనల్ డేటాను తీసుకుంటున్నాము, దీన్ని మిస్యూజ్ చేయము, మేము దేనికి తీసుకుంటున్నాము ఈచ్ పర్సనల్ డేటాను అని చెప్పేసి మనకు పర్పస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు దీనికి అంగీకరిస్తున్నారా అనేది అగ్రీ అనే ఆప్షన్ అడగడం జరుగుతుంది. మీరు అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఫర్దర్ గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట, ఇది ట్రస్టబుల్ కాబట్టి. క్లిక్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఈ విధంగా నోట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే నోట్ అని యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఇంతకు ముందు ఏవైతే ఇచ్చామో అవన్నీ కంప్లీట్ గా చూపించడం జరుగుతుంది. ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లాగౌట్ పక్కన, దీని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రెఫరెన్స్ గా చాలా ఉపయోగపడుతుంది. లేదా మీరు సెల్ లో ఫోటో అయినా తీసి పెట్టుకోండి, లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ అయినా చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కు సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో నన్ను అడగచ్చు. ఈ వీడియో అనేది కొద్దిగా లెంత్ అనేది అయింది ఫ్రెండ్స్. సో ఇంత లెంత్ వీడియోగా చేస్తున్నా కాబట్టి మీకు నచ్చినట్లయితే వీడియో ఖచ్చితంగా ఈ వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ లైక్స్ ఏ నాకు ఫర్దర్ గా ఇటువంటి వీడియోస్ చేయడానికి, లెంత్ వీడియోస్ చేయడానికి, ఫాస్ట్ అలర్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి నాకు అది మోటివేషన్ లా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.